హుజూరాబాద్ లో ఈటల్ రాజేందర్ సమీప అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ పై అధిక మెజార్టీతో విజయం సాధించడంతో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయం నుండి భారీ ఎత్తున బీజేపీ పార్టీ శ్రేణులు నాయకులు కార్యకర్తలు నెహ్రూ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి బాణసంచా కాలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వద్దిరాజు రామచంద్రరావు, కె సముద్రం మాజీ మార్కెట్ చైర్మన్ శశివర్ధన్ తదితరులు పాల్గొన్నారు. హుజూరాబాద్ తీర్పు చాలా బాగా ఉంది. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు లాంటిది. 1200 కోట్ల రూపాయలు ఓటుకు 6000 చొప్పున 1200 కోట్ల రూపాయలు అక్కడ పంచినప్పటికీ కూడా మద్యం చేరులై పారినప్పటికీ అప్పటికప్పుడు రాష్ట్రం లోపల ఎక్కడ లేకున్నా కూడా రోడ్ల నిర్మాణాలు, డ్రైనేజీ నిర్మాణాలు, అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ కూడా ప్రజలు ధర్మాన్ని గెలిపించాలని ఉద్దేశంతో ప్రజలందరూ కూడా 6000 రూపాయలు తీసుకున్నప్పటికీ కూడా 6000 రూపాయలు తీసుకున్నప్పటికీ కూడా ధర్మాన్ని గెలిపించడానికి నడుము బిగించినటువంటి యావత్ హుజూరాబాద్ యొక్క ఓటర్లు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ తరఫున మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము కూడా అక్కడికి పోయి పనిచేసినాము. 25 రోజులు అక్కడ ఉన్నాము. మేము అనేక ఇబ్బందులు ఏర్పడ్డప్పటికీ కూడా మేము డబ్బులు తీసుకుంటాం కానీ ఓటు రాజధానికి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క మాట కట్టుబడి అక్కడ 20,000 మెజార్టీకి ఇచ్చి అక్కడ గెలిపించినందుకు హుజూరాబాద్ ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు.